ఇబ్బంది కులం ఎలా ఉంటుందో తెలుసా? తాగడానికి నీళ్ళు ఉండదు, తినడానికి అన్నం ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండదు, నానెవరు స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు అంధకారమే, స్నేహితులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే క్రీస్తుని నిజముగా నమ్మినటువంటి వారి జీవితంలో ఇది కనిపిస్తుంది. అందుకని అక్కడ శోధన సంఖ్యలు, రెండు కాళ్ళకు సంఖ్యలు వేస్తే పరిగెత్తలేను నేను. ఎంత అడిగేయాలో అంతే ఏపిస్తాడు యేసయ్య. పరిగెత్తితే నాకు దొరకరా, నువ్వు ఈ సంఖ్యలలో ఉండాలి. ఉంటాను ప్రభువా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, నన్ను చంపినా నిన్ను విడిచి వెళ్ళనయ్యా, అది నా తీర్మానం. ఎందుకంటే యేసయ్య రుచి మీరు ఎరిగితే నిజంగా విడిచిపెట్టరు. యేసయ్య రుచి ఎరిగితే ఈ లోకల సమస్యను కూడా పెంపగా ఇచ్చిన మన పితరుడు వల్ల ఏం చేస్తాం మనం కూడా? మాటలు చెప్తాం కానీ ఈరోజు చేతలు చేసే రూపించే రూపుదిద్దేటువంటి క్రైస్తవుడు కావాలి క్రీస్తుకి.